అందరి నమస్కారం సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొన్నిదల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న సినిమా బుధవారం ఉదయం సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆఫీస్లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా సురేఖ కొణదల సమర్పణలో కొణదల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఎన్వీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్బి చౌదరి ఎన్వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ నూట మూడవ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఆ విశేషాలు మీకోసం కామిక్ బుక్ కవర్ పేజీపై వకీల్ సాబ్ మెరిశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు తాజాగా వకీల్ సాబ్ ను కామిక్ బుక్ కవర్ పేజ్ పై ఎక్కించాడు నిఖిల్ అనదీప్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గుండాలపై పంచి విసిరుతున్న స్టీల్ ను డిజిటల్ ఆర్ట్ రూపంలో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నాడు వావ్ వెల్ డన్ నిఖిల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డిజిటల్ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు నిఖిల్ అందీప్ డిజైన్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది నిర్మాతలు దిల్ రాజు కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరో లాయర్ గా కనిపించనున్నారు శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తోంది వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ముద్దు ఇవ్వలేదని ఓ అమ్మాయి తనని వదిలేసిందని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు టీనేజ్ లో ఒక అమ్మాయితో నాలుగైదు సార్లు డేటింగ్ కు వెళ్లారని ఓసారి ఆ అమ్మాయి సినిమా చూశానని ఉడిపి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం కూడా చేశామన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కానీ ఆ తర్వాత ఆమె తనను వదిలి వెళ్లిపోయిందని అన్నారు ఆ అమ్మాయి ఎందుకు తనని వదిలేసి వెళ్ళిందో కూడా చెప్పాడు అతను కిసివ్వకపోవడం హత్తుకోకపోవడం వల్లే ఆ అమ్మాయి తనని వదిలి వెళ్ళినట్లుగా అక్షయ్ చెప్పాడు ముందు నుంచి నాకు సిగ్గు ఓ సమస్యగా మారేదని భుజంపై నేను ఎప్పుడూ చెయ్యి వేయలేదని ఎప్పుడూ చెయ్యి కూడా పట్టుకోలేదని అన్నాడు అయితే ఆ అమ్మాయి మాత్రం తన చెయ్యి పట్టుకోవాలని కోరుకునేదని అన్నాడు కిస్ ఇవ్వాలి ఇంకేదో చేయాలన్న ఆలోచన ఆ అమ్మాయికి ఉండేదన్నారు కానీ నేనలా చేయలేకపోయానని అందువల్లే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్లినట్లుగా అక్షయ్ కుమార్ తెలిపాడు కలిసి సిరీస్ ను రూపొందిస్తున్నారు ఆధునిక స్వతంత్ర భావాలు కలిగిన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని రూపొందించారు దీనికోసం ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు నాగ్ అశ్విన్ బివి రెడ్డి తరుణ్ భాస్కర్ సంకల్ప ఒక చోట చేర్చింది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ తాజాగా తన మొదటి ఒరిజినల్ తెలుగు అంతాలజీ పిట్ట కథలను అధికారికంగా ప్రకటించింది ఈ నాలుగు భాగాల అంతాలజీ చిత్రానికి నలుగురు అత్యున్నత దర్శకులు దర్శకత్వం వహించారని పేర్కొంది సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్ట కథలు అని పిలుస్తాం ఈ నాలుగు స్టోరీలు నిర్దిష్ట భావాలు కల నలుగురు మహిళల గురించి తెలియజేస్తోంది ఈ నాలుగు పాత్రలో ఇషారెబ్బా లక్ష్మీ మంచు అమలాపాల్ శృతి హాసన్ నటించారు వీరితో పాటుగా నర్వాల్ జగపద్ బాబు సత్యదేవ్ సాన్వే మేఘన సంజిత్ హెగ్డే ఇతర కీలక పాత్రలు పోషించారు పిట్టకథలు సంకలనం నూట తొంభై దేశాల్లో నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి పంతొమ్మిది నుండి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ భార్య మీరా రాజ్ ఇచ్చిన ఫోజ్ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ హీరోయిన్స్ నే మించిపోతుంది మీరా రాజ్పుత్ భర్త షాహిద్ కపూర్ తో కలిసి ఫేవరెట్ టూరిజం స్పాట్ గోవాకు వెళ్ళింది బ్లాక్ బిక్ టాప్ విత్ మ్యాచింగ్ ప్యాంట్ తో చేతిలో స్టైలిష్ క్యారీ బ్యాగ్ పట్టుకుని కెమెరాకి ఫోజ్ ఇచ్చింది క్లోజ్అప్ లో మీరా రాజ్పుత్ కెమెరా ముందు నిల్చుని దిగిన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ఫోటోలో మీరా రాజ్పుత్ చూడడానికి కరీనా కపూర్ లాగానే ఉందంటూ పలువురు ఫాలోవర్స్ కామెంట్స్ పెట్టారు అద్దం ముందు నిలబడి దిగిన లో గాడ్జెస్ గా కనిపిస్తూ చూపు పక్కకు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది అందం లో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని విధంగా స్టన్నింగ్ గా కనిపిస్తున్న ఫొటోస్ నెట్టింటూ వైరల్ అవుతున్నాయి దర్శకుడు విరుమాండి మరో యథార్థ సంఘటనని తెరకెక్కించనున్నారు ఇప్పటికే దర్శకుడు విరుమాండి దర్శకత్వంలో వచ్చిన కాపీ రణసింగం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకునేసని సినీ ప్రముఖుల ప్రశంసలు పొందుతుంది ఇప్పుడు మరో యథార్థ సంఘటనలో దర్శకుడు విరుమాండి మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేయనున్నారు అందులో శశికుమార్ హీరోగా నటించనున్నారు పంతొమ్మిది లో జరిగిన ఓ ఘటనను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి ఆఖరులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గనికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి సాయం అందించారట బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మేడే ఈ సినిమాకు దర్శక నిర్మాతగా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ పనిచేస్తున్నారు దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన బిగ్ బి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది రకుల్ ప్రీత్ సింగ్ అంగీరాదార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అజయ్ దేవ్ గన్ నటిస్తున్నారు ఈ మూవీ ఫస్ట్ వేసుకున్న ప్లానింగ్ అంతా కరోనా దెబ్బతో అప్సెట్ అయిందట దాంతో రాజమౌళిని సలహా అడిగాడట అజయ్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో వేసే సెట్స్ పెట్టుకోమని చెప్పారట అంతేనా తన సినిమాలకు పనిచేసే స్టార్ ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ని ని అజయ్ దేవగన్ కి హెల్ప్ చేయమని చెప్పారట రాజమౌళి దీంతో హైదరాబాద్ లో వాలిపోయిన అజయ్ దేవగన్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు నిర్మించారట ఇందుకోసం సాబు సిరిల్ తో కలిసి ఆరు నెలలు వర్క్ చేశారట అజయ్ ఈ సెట్స్ లో మేడే చిత్రానికి సంబంధించిన మేజర్ షెడ్యూల్స్ ని ఫినిష్ చేయనున్నారు రాజమౌళి అందించిన ఈ సహకారంతో అజయ్ దేవగన్ వర్క్ అనుకున్న దానికంటే ఈజీగా పూర్తవుతుందట ఈ విధంగా వీరిద్దరి సాన్నిహిత్యం మరింత పెరిగిందట హీరోయిన్ శృతి హాసన్ కథ డిమాండ్ చేస్తే తల్లి పాత్ర స్పష్టం చేసింది ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ శృతిహాసన్ ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ బిడ్డకు తల్లిగా నటించింది దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఓ హీరోయిన్ తల్లి పాత్ర చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ఈ విమర్శకులకు శృతి హాసన్ దీటైన సమాధానం ఇచ్చింది కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా తల్లి పాత్రలో నటిస్తానని స్పష్టం చేసింది ముఖ్యంగా తల్లి పాత్రలో నటించడం వల్ల హీరోయిన్ కెరీర్కి ఎలాంటి ఆటంకాలు రావని తాను భావిస్తున్నట్లుగా తెలిపింది తాను ధరించే పాత్ర కీలకంగా ఉండడంతో పాటు కథతో అనుసంధానమై ఉంటే మున్ముందు కూడా అమ్మ పాత్రలో నటిస్తానని ఈ విషయంలో వెనుకంచి వేసే ప్రసక్తి లేదని శృతిహాసన్ స్పష్టం చేసింది హీరో హీరోయిన్లుగా రూపొందిన పొగరు సినిమా ఫిబ్రవరి పంతొమ్మిదిన రిలీజ్ కానుంది సాయి సూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన పొగరు చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఫిబ్రవరి పంతొమ్మిది తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాత డి ప్రతాప్ రాజు తెలిపారు ఖరాబు మైండ్ ఖరాబు మెర్సే ఖరాబు నిలబడి చూస్తావా రుబాబు అంటూ ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతూ మిలియన్ల వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే ఈ సాంగ్ పెద్ద హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది ఈ క్రేజీ చిత్రాన్ని వైజాగ్ ప్రముఖ ప్రొడ్యూసర్ డి ప్రతాప్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు హీరో ధృవ సర్చ హీరోయిన్ గా పోషిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకు కొత్తగా యంగ్ లుక్ లో కనిపిస్తుంటారు తెరపై మహేష్ బాబును స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్నారంటే కారణం ఓ వ్యక్తి ఆమెనే మహేష్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రష్మి శెట్టి మహేష్ బాబు స్కిన్ టోర్ను కాపాడుతూ ఎప్పటికప్పుడు మహేష్ ని గైడ్ చేస్తూ సక్సెస్ఫుల్ జర్నీలో భాగమయ్యారట డాక్టర్ రష్మి శెట్టి మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ అతడితో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది రష్మిశెట్టి నాపై చూపిస్తున్న ప్రేమకు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈమె గురించి చెప్పాలంటే రష్మిశెట్టి సెలబ్రిటీ స్కిన్ స్పెషలిస్ట్ హైదరాబాద్ ముంబై నగరాలలో రష్మిశెట్టికి చాలామంది క్లయింట్స్ ఉన్నారు ఇటీవలే ముంబై నుండి హైదరాబాద్కు తిరిగి వచ్చారు మహేష్ న్యూ లుక్లో కనిపిస్తున్న మహేష్ త్వరలోనే పరశురామ్ డైరెక్షన్లో చేస్తున్న సర్కార్ వారి పాట షూట్లో జాయిన్ కానున్నారు గోకుల్ దర్శకత్వం వహిస్తున్న కరోనా కుమార్ సినిమాలో సంతానం లీడ్ రోల్ నటించనున్నారు దర్శకుడు గోకుల్ తన తదుపరి చిత్రం కరోనా కుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక గోకుల్ విజయ్ సేతుపతి మరియు అశ్విన్ కాకుమాను నటించిన ఇద్దరు తన్ అసిపటే బాలకుమార్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేశాయి ఇప్పుడు అదే డైరెక్టర్ గోకుల్ డైరెక్ట్ చేయనున్న ఒక చిన్న సినిమాలో సంతానం నటించనున్నారు అని తెలుస్తోంది కె సతీష్ నిర్మించిన చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాక్ డౌన్ లో ప్రజల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం ఫిబ్రవరిలో స్టార్ట్ కానున్నట్లుగా సమాచారం ఈ సినిమాలో కూడా విజయ్ సేతుపతి సుమార్ మున్జీ కుమార్ పాత్రను అతిథి పాత్రలో పోషించనుండగా మిగతా తమిళ భారీ తారాగణం కూడా నటిస్తారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన ప్రియురాలు నటాషా దళాల్ను జనవరి ఇరవై నాలుగున వివాహం చేసుకోనున్నారు కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వివాహం చేసుకున్న మరో సెలబ్రిటీల లిస్ట్ జాయిన్ కానున్నారు అతను తన చిరకాల ప్రేయసి నటాషా దలాన్ ను జనవరి ఇరవై నాలుగున అలీబగ్ లో వివాహం చేసుకోనున్నారు ఈ జంట రెండు వేల ఇరవైలో వియత్నాం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నప్పటికీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా వేయవలసి వచ్చింది జనవరి ఇరవై నాలుగున వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహానికి యాభై మంది మాత్రమే హాజరవుతారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది వివాహాన్ని బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్న తరుణంలో జనవరి ఇరవై నాలుగున ఈ జంట ఒకటి కానుంది అయితే వరుణ్ తాజాగా కూలి నెంబర్ వన్ అనే సినిమాలో నటించి ఉన్నాడు ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ కాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ అయింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మొదటి జయంతి సందర్భంగా రియా చక్రవర్తి పువ్వులు కొన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఈ మధ్య జైలు జీవితం గడిపిన తరువాత విడుదలైన రియా చక్రవర్తి ఇటీవల ముంబైలో కనిపించారు బూడిద చొక్కా మరియు నల్ల టైట్స్ ధరించిన ఆమె నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మొదటి జయంతి సందర్భంగా ముంబైలో పువ్వులు కొన్నట్లుగా బీటోన్ మీడియా గుర్తించింది జనవరి ఇరవై నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మొదటి జయంతి కాగా రియా జైలు నుండి విడుదలైనప్పటి నుండి చాలా కాలం ఇంట్లో ఉండిపోయింది ఆమె డ్రగ్స్ సేకరించి సుశాంత్ సింగ్ రాజ్పూత్ కు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి కాగా జైలు అధికారులు సూచనల మేర ఈ మధ్య బయట ఎక్కడా కనిపించడానికి ఇష్టపడిన రియా తన మాజీ బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మొదటి జయంతి కోసం మాత్రం బయటికి వచ్చి పూలుకునింది అంటూ బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది కాగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ జూన్ పద్నాలుగున ముంబై లోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే లైగర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చిన రెస్పాన్స్ పై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి చక్నా డైరెక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్ ఈ సినిమా పోస్టర్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే ఫస్ట్ లుక్ పోస్టర్ కే విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేశారు పోస్టర్ కి వెరైటీ గా బీరాభిషేకం చేశారు ఆ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి చూసిన విజయ్ దేవరకొండ కాస్త భావోద్వేగానికి గురయ్యారు అభిమానులే నా లవ్ లైగర్ టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున మీరు నన్ను ఎంతో భావో గురి చేశారు నా చూడడానికి ఎవరైనా థియేటర్ కి వస్తారా నన్ను నటుడుగా గుర్తిస్తారా అని ఒకప్పుడు బాధపడేవాడిని ఇప్పుడు మీ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది టీజర్ విడుదలైనప్పుడు కూడా దేశ వ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయని విజయ్ పేర్కొన్నారు సల్మాన్ ఇండియా సినిమా మేలో దుల్కర్ సల్మాన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కుతున్న సినిమా కురూప్ ఈ సినిమా కోసం మలయాళం ఇండస్ట్రీ తో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అందుకల కారణం ఈ సినిమా పోస్టర్స్ క్రియేట్ చేసిన బస్ శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంద్రజిత్ సోబితా దూలిపాళ్ల షైన్ టామ్ చాకో మరియు సన్నిబేన్ వంటి నటీనటులు నటించారు అపఖ్యాతి పాలైన సుకుమార కురూప్ ఆధారంగా నిర్మించిన ఈ మూవీని ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా సమాచారం ఈ కేరళ హైదరాబాద్ ముంబై మంగళూరు మైసూర్ దుబాయ్ లలో నూట ఐదు రోజుల వ్యవధిలో చిత్రీకరించబడింది కురూప్ కు జితిన్ కె జోష్ ఇచ్చిన కథ ఆధారంగా మరియు డేనియల్ సయూజ్ నాయర్ మరియు అరవింద్ కే్రీన్ ప్లే కి వర్క్ చేయగా నిమిష్ రవి ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ కాగా ఈ సినిమా మేలు రిలీజ్ కానుంది అని తెలియగానే దుల్కర్ అభిమానులు ఆనంద క్షణాలు వెల్లువెత్తుతున్నాయి కుసుమ ఆర్ట్స్ పతాకంపై ఏళ్ల కీర్తి నిర్మాణ సారథ్యంలో జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో రూపొందిన డబ్బింగ్ చిత్రం ట్రిబులే అధిక రవిచంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత ప్రేక్షకులకు అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా నిర్మాత ఏళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టాప్ స్టార్స్ సింబు తమన్నా శ్రీయ హీరో హీరోయిన్స్ గా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ట్రిబుల్ తో పాటు ఫుల్ గ్లామర్ కలబోసిన చిత్రం ఇది ఈ నెల ఇరవై రెండున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రానికి కావలసిన అన్ని హంగులను సమకూర్చాం డైలాగ్స్ పాటలు అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి మా బ్యానర్లు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుతున్నారని అన్నారు సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న బజార్ రౌడీ మూవీ అప్డేట్ వచ్చేసింది బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం బజారు రౌడీ ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే భారీ తారాగణంతో క్లైమాక్స్ ని షూట్ చేశారు అంతేకాక టాలీవుడ్ క్రేజీ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సారథ్యంలో ఒక సాంగ్ ని కూడా చిత్రీకరించారు అలాగే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల సారథి స్టూడియోస్ లో మొదలయ్యాయి అన్ని కమర్షియల్ హంగులతో దర్శకుడు బసంత్ నాగేశ్వరరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలుపుతోంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ను యూనిట్ విడుదల చేసింది చిత్రంలో స్టెప్ చేయించి సంపాదించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ సారథ్యంలో గుంటూరు జిల్లా కొండవీడు గ్రామ అందాల మధ్యలో హీరో సంపూర్ణేష్ బాబు హీరోయిన్ మహేశ్వరి వద్దలపై ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని రేపు థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత తెలియజేశారు త్వరలోనే ఫస్ట్ విడుదల చేస్తామని అలాగే చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు కంగనా రనౌత్ తన ట్విట్టర్ ఖాతాని తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు కంగనా రనౌత్ రెండు వేల ఇరవై ఆగస్టు లో ట్విట్టర్ లోకి అడుగు పెట్టారు అప్పటి నుండి తనదైన శైలిలో ప్రతి అంశంపై ట్విట్ పెడుతూ వచ్చిన కంగనా ఇప్పుడు కొద్ది రోజులు తన ట్విట్టర్ అకౌంట్కి బ్రేక్ ఇచ్చి సినీ కెరీర్ మీదనే ఫోకస్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది అయితే మైక్రో బ్లాగింగ్ సైట్ యజమాని జాబ్ కొంతమంది వ్యక్తులు నివేదించిన తరువాత జనవరి పద్దెనిమిదిన ఆమె తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా పరిమితం చేసినట్లుగా ప్రకటించింది ఆమె వర్చువల్ ఐడెంటిటీ రాజీపడి ఉండవచ్చునని కానీ ఆమె రీలోడెడ్ దేశ్ భక్ వర్షన్ ఆమె సినిమాలలో నటిస్తోంది అయితే గతంలో సుశాంత్ ఆత్మహత్య విషయంలో ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ స్టార్స్ ని సైతం ఒక ఆట ఆడుకున్న కంగన తాజాగా తీసుకున్న నిర్ణయం సినిమా కెరీర్ కోసమే అని తెలుస్తోంది ఆమె ఇటీవల తన రాబోయే చిత్రం దక్కాను ప్రకటించింది ఎఫ్ చిత్రంలో మరో మెగా హీరో నటించనున్నారట విక్టరి వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడుగా దర్శకుడు అనిల్ రావు పుడి దాదాపు రెండేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ గా నడిచింది ప్రస్తుతం ఈ ఈ చిత్రానికి విషయం సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాకుండా మరో మెగా హీరో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది ఆ మెగా హీరో మరెవరో కాదు మెగా మేనెడు సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ సాయి తేజ్ ఎఫ్ త్రీ లో అతిథి పాత్రలో కనిపించబోతున్నారట సాయి ధర్మ తేజ్ పాత్ర పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉంటుందట నిర్మాత దిల్ రాజ్ తోనూ డైరెక్టర్ అనిల్ మంచి అనుబంధం ఉంది అందుకే వారి కోరిక మేరకు ఎఫ్ త్రీలో అతిథి పాత్ర చేసేందుకు సాయి ఒప్పుకున్నారని సమాచారం నిజంగా ఎఫ్ త్రీలో సాయి నటిస్తే ప్రేక్షకులకు ఇక వినోదాలు విందే అని చెప్పొచ్చు హీరో వద్దంటున్నారా ఎందుకు ఏమిటి ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు పండుగ వంటి బ్లాక్ బస్ట్ హిట్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ మారుతి ఇటీవల తన తర్వాత సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మ్యాజ్స్టార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించారు గీత ఆర్ట్స్ టూ యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రాశీ కన్నాను తీసుకోవాలని మారుతి భావిస్తున్నారట ప్రతిరోజు పండుగ సినిమాలో టిక్ టాక్ స్టార్ పాత్రలో రాశి మంచి నటన కనపరిచింది అందుకే రాశిని రిపీట్ చేయాలని మారుతి అనుకుంటున్నారట అయితే గోపీచంద్ ఇప్పటికే జిల్ ఆక్సిజన్ సినిమాలలో రాశి కన్నతో కలిసి నటించారు ఆ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి అందుకే అందుకే రాశి ఖన్నా కాకుండా మరో హీరోయిన్ అయితే బాగుంటుందని గోపీచంద్ అనుకుంటున్నారట మరి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి రాణా దగ్గుపాటి మెహికా బజాజ్ చేతులు పట్టుకున్న త్రీ డి ఎంప్రెషన్స్ పొందారు మరియు దీనిని కపుల్ కాస్ట్ అని పిలుస్తారు రాణా దగ్గుపాటి మరియు మెహికా బజాజ్ త్రీ డిజైన్స్ మోడల్ లో చేతులు కలుపుతున్న కొత్త జంట అయితే నార్త్లో ఈ ధోరణ ఉంది ఆ జంట వారి చేతుల మీద త్రీడీ మోడల్ డిజైన్స్ వేయబడిన తర్వాత పెయింట్ మరియు ఫ్రేమ్ చేయబడింది ఇటీవల రాణా మరియు మిహికా తమ త్రీడి ముద్రడు పొందడానికి ప్రముఖ హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన చస్టను కలిసారు భావన వారి ఫోటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ రాణా దగ్గుపాటి మరియు మిహిక వారి ముద్రలను వేయడానికి నేను వారిని కలిసినప్పుడు స్వర్గంలో చేసిన కచ్చితమైన మ్యాచ్ లా ఉంది అంటూ ఆ జంట అనుబంధాన్ని గొప్పగా వర్ణించింది ఈ జంట రెండు వేల ఇరవై ఆగస్టు ఎనిమిదిన వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఓ పాపులర్ కొరియన్ సినిమా తెలుగులోకి రాబోతుంది పాపులర్ కొరియన్ సినిమా తెలుగులోకి రీమేక్ కాబోతోంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాణ సంస్థ ఆ సినిమా ఇండియన్ భాషల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలిపింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది కూడా ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇక ప్రస్తుతం తెలుగులో రీమేక్ సినిమాల జోరు పెరిగిపోతుంది అటు తెలుగు చిత్రాలను పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు తాజాగా ఈ సంస్థ కొరియన్ భాషకు చెందిన లక్కీ కీ అనే సినిమాకు సంబంధించిన అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లుగా తమ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అంతేకాక ప్రముఖ హీరో మరియు డైరెక్టర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియజేశారు ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి తన మొదటి పోస్ట్ ద్వారా చెప్పారు జనవరి పంతొమ్మిదిన నా కమల్ హాసన్ తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు రెండు వేల పదహారులో కమల్ హాసన్ చెన్నైలోని తన నివాసంలో నడుస్తూ నడుస్తూ పడిపోయి కాలికి దెబ్బ తగిలింది ఆ తరువాత అతని కాలుకు చికిత్స చేయించుకున్నారు శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమార్తెలు శృతి అక్షర అప్పుడు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అయితే తాజాగా మరొకసారి నొప్పి బాధించడంతో శస్త్రచికిత్స చేయించుకున్న కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా డాక్టర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు ఇక కమల్ హాసన్ మాట్లాడుతూ నా కాలికి శస్త్రచికిత్స విజయవంతమైంది శ్రీ రామచంద్ర ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి పెద్ద కృతజ్ఞతలు నేను కోలుకునే వరకు ఇక్కడ మరియు ప్రజల హృదయాల్లో వస్తాను అంటూ కమల్ హాసన్ తమిళంలో ట్వీట్ చేశారు టాలీవుడ్ లోని డాన్స్ నుంచి మరో ఇటీవలే టాలీవుడ్ ఫేమస్ డాన్స్ మాస్టర్ జానీ కూడా హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేశారు ఇక అదే బాటలో మరో యంగ్ అండ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ కూడా హీరోగా ఎంట్రీ అది కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు బ్యానర్ నుండి హీరోగా రాబోతున్నారట ఆ డాన్స్ మాస్టర్ ఇప్పటివరకు వరకు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నూతన హీరో హీరోయిన్స్ ను దర్శకులను పరిచయం చేసిన దిల్ రాజు తాజాగా మరో హీరోని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది డి షోతో పాటు పలు సినిమాలకు డాన్స్ మాస్టర్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న యష్ మాస్టర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట దిల్ రాజు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ పనులను మొదలు పెట్టినట్లుగా సమాచారం ఈ ఏడాది దిల్ రాజు ఐదు సినిమాలను నిర్మించనున్నారు అందులో ఒకటి పవర్ స్టార్ వకీల్ సాబ్ కాగా రెండవది విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ మూవీ ఇవి కాకుండా మరో మూడు సినిమాలు కూడా దిల్ రాజు నిర్మాణంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి వీటిలో ఒక దాంట్లో రోగా నటించనున్నారా లేదా వేరే ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది మ్యూజిక్ పద్మ వెనక్కి వచ్చిన వార్తలపై గారు స్పందించారు సంగీత దర్శకుడు ఇలయరాజాకు ప్రసాద్ స్టూడియోకు కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ విషయం కోర్టు వరకు వెళ్లడంతో ప్రసాద్ స్టూడియోకి అనుకూలంగా తీర్పు వచ్చింది దీంతో ఆవేశంతో పద్మ ను వెనక్కి ఇస్తున్నారనే పుకార్లు వినిపించాయి అంతేకాకుండా ఈ విషయంలో కొందరు ప్రసాద్ స్టూడియోస్ వారిని సమర్థించగా కొందరు మద్దతుగా నిలిచారు దీంతో పలు సినీ పరిశ్రమల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది అయితే పద్మ అవార్డు వెనక్కి ఇస్తున్న పుకార్లపై ఇలేరాజ స్పందించారు అవార్డు ను వెనక్కి ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం లేదని ప్రకటించారు ఎవరో కావాలని తన గురించి ఇలాంటి తప్పుడు కథనాలు అల్లు అంటూ బక్కుమన్నారు ఆ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది ఇళయరాజాను ఆ విషయంపై ప్రశ్నించేందుకు కాల్స్ చేశారట అందుకే ఆయన స్వయంగా స్పందించారు ప్రసాద్ స్టూడియో వార్త వివాదానికి స్పష్ట చెప్పడంతో పాటు పద్మ అవార్డు విషయంలో కూడా ఇళయరాజా క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించినట్లయింది అక్నిని నాగార్జునకు డ్రైవర్ గా వెళ్ళానంటున్నారు ఓ నిర్మాత ఆంకర్ ప్రదీప్ మాజరాజు రాజు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను చేశారు తెలుగు కన్నడ సినిమాలు చేసిన నిర్మాత ఎస్ బాబు సుకుమార్ దగ్గర ఆర్య టూ వన్ నేను ఒకడనే చిత్రాలకు పనిచేసిన ముఖ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రదీప్ సరసన నాయకగా అమృత అయ్యర్ నటించారు ఈ సినిమాను ఈ నెల ఇరవై విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నాకు ట్రావెల్ బిజినెస్ ఉంది సినిమా గురించి పెద్దగా తెలియదు ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటున్న సమయంలో నాకు నాగార్జున ద్వారా అవకాశం వచ్చింది అది కెప్టెన్ నాగార్జున సినిమా టైంలో ఆ సినిమా షూటింగ్ అరకులో జరిగేటప్పుడు మా కార్లు తీసుకున్నారు నాగార్జున గారికి ఓ స్పెషల్ కారు కావాలని వెతుకుతున్నారు అప్పటికే నేను ఒక అంబాసిడర్ కారును ఏసీ చేసి నా కోసం రెడీ చేసి పెట్టుకున్నాను ఆ కారు గురించి తెలుసుకుని అడిగారు దాన్ని ఏ డ్రైవర్ చేతుల్లో పెట్టనని దాన్ని నా సొంతానికి మాత్రమే ఉపయోగిస్తానని చెప్పాను నాగార్జున గారి కోసం అడుగుతున్నామని వాళ్ళు చెప్పడంతో నేనే నడుపుతానని చెప్పి వెళ్లాను అలా ఏడెనిమిది రోజుల పాటు అరకులో ఉన్నాను ఆ తర్వాత సినీ రంగంలోకి పోకడలు అన్ని తెలుసుకున్నాక అలా నిర్మాతగా మారాను నీలి నీలి ఆకాశం పాట ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదు ఈ సినిమాను ముందుగా ఓజిటీకి డిస్కషన్స్ జరిగాయి కానీ మా సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది ప్రదీప్ గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్ థియేటర్స్ లో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే నేను ఓజీటీ గురించి ఆలోచించలేదు హీరో కానీ డైరెక్టర్ కానీ మీ డబ్బులు మీకు రావాలండి అన్నారు కానీ నా ప్రొడక్ట్ మీద నాకున్న నమ్మకం వల్ల ఓజీటీలో నేరుగా రిలీజ్ చేయకుండా థియేటర్స్ లోనే ఈ నెల ఇరవై రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు అభిమానుల సమక్షంలో సీనియర్ నటులు డాక్టర్ వికే నరేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈరోజు ఈ శుభదినాన్ని ఒక మహాదినంగా ఒక ప్రపంచానికి ఉపయోగపడే దినంగా మలిచినటువంటి నా న్యూమాంగ్ కుంగ్ఫూ కుటుంబానికి ఇక్కడ విచ్చేసినటువంటి నా కళా కుటుంబానికి అభిమానులకి పాత్రికేయ సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కోవిడ్ సంవత్సరం దాటి వ్యాక్సిన్ సంవత్సరంలోకి వచ్చాం ఈ సంవత్సరం ఇండస్ట్రీ కళకళలాడుతుంది ఎక్కడ చూసినా షూటింగ్లు ఎక్కడ చూసినా వెబ్ సిరీసు ఎక్కడ చూసినా ఒక కోలాహలమైన వాతావరణంలో షూటింగ్లు జరుగుతున్నాయి మీరు నమ్మరు కానీ అధిశుక్త కాదు కానీ గత మూడు నెలల్లో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ పదకొండు సినిమాలు పూర్తి చేశాను నేను కంప్లీట్గా పాతయి ఏడు కొత్త నాలుగు కలిపి పదకొండు సినిమాలు పూర్తి చేయడం జరిగింది అంటే నేను బిజీగా ఉన్నానని కాదు పరిశ్రమ బిజీగా ఉందా పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు కరోనా సమయంలో ఎంత బాధను అనుభవించారో నాకు తెలుసు ఎంతో మేమందరం కుటుంబంగా ఏర్పడి మా తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా పేరు పేరున ఎవరు అడిగినా కూడా వారికి సహకరిస్తూ వచ్చాం ఈ రోజున ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి ప్రధానంగా సినీ పరిశ్రమకు చాలా బాగుండాలి రైతులకు బాగుండాలి అందరికీ బాగుండాలని కోరుతున్నాను నేను గత పది సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పది సినిమాలు తగ్గకుండా బిజీగా చేస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం కూడా చాలా బిజీగానే దాదాపు ముప్పై రోజులు బిజీగానే జరుగుతున్నాయి సోదరుడు ఆలీ మంచి మనసుతో మంచి హస్తంతో వికృతి అనే మలయాళం సినిమాను తీసుకొచ్చి మేమిద్దరం హీరోలుగా ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాం మేము పవిత్ర లొకేషన్ పక్కన చేస్తుంది కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు దాని తర్వాత ఇంకొక రెండు లీడ్ రోల్స్ కూడా నాకు ఈ సంవత్సరం రావడం జరిగింది విలన్గా చేస్తున్నాను నెగటివ్ రోల్స్ చేస్తున్నాను ఫాదర్ చేస్తున్నాను బ్రదర్ చేస్తున్నాను అంటే ఒక సంతోషం ఒక నటుడికి ఎంత సంపాదించామంటే కూడా ఎన్ని సప్పట్లు సంపాదించుకున్నాం ఎన్ని మంచి సినిమాలు అవకాశాలు వచ్చాయని నలభై తొమ్మిది సంవత్సరాల ప్రయాణం ఏడో ఏటా ప్రయాణం బయలుదేరాను పన్నెండు కాపురంలో చైల్డ్ ఆర్టిస్ట్గా బయలుదేరాను గురువుగారి జంజాల గారి ఆశీర్వాదంతో నా గురువు తల్లి విజయన్ల గారి ఆశీర్వాదంతో నాలుగు స్తంభాలట ప్రేమ సంఖ్య చిత్రాలతో హీరోగా పరిచయం అయ్యాను ఆ తర్వాత ఎంతో మహనీయులతో నటించాను గొప్ప డైరెక్టర్లు కె విష్ణునాథ్ గారు బాపు గారు వంశీ గారు రేల నరసింహరావు గారు ఈవీవి సత్యనారాయణ పేరు పేరు ఇంకా చాలామంది గుణశేఖర్ మరి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ఇటు సీనియర్ డైరెక్టర్లు ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తూ ప్రొడ్యూసర్లు ప్రోత్సహిస్తూ సమ్మోహన్ లాంటి అద్భుతమైన ఫిల్మ్ చేశాను ఇంద్రగంటి గారికి నా మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎంత అద్భుతమైన రోల్ నాకు ఇచ్చిన లైఫ్లో మర్చిపోలేటువంటి రోల్ అది దాన్ని నాకు పెద్ద బూస్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నేను ఒక దర్శకుల్ని నాకు మంచి అవకాశాన్ని ఇచ్చడంతో పాటు ఒక మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుల్ని నేను సత్కరించుకుంటూ అదేవిధంగా నా తోటి కళాకారులు కొంతమందికి సత్కరించుకుంటూ మేము బయలుదేరతాం ఈ సంవత్సరము కుంగ్ఫు న్యూమాంగ్ కుంగ్ఫు కమిటీ అందరు కలిసి కొంతమంది పేర్లు వంశీ ధర్మారావు గారు రాసినటువంటి ఎన్సైక్లోపిడియాని ఆధారంగా తీసుకొని కొన్ని అవార్డ్స్ని కూడా వారు ప్రకటించడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి సినీ పరిశ్రమను కూడా మీరు కలుపుకొని కుంఫు కుటుంబంలో తీసుకెళ్తున్నందుకు ఈ సంవత్సరం మంచి మంచి రోల్స్తో వెళుతున్నాను నేను ఇప్పుడు దాదాపు పదకొండు సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి నేను చేస్తున్నవి కొంచెం టైర్సమ్ అనిపించిన కళాకారుడికి నటుడికి ఎప్పుడు కూడా క్రియేటివ్నెస్ టైర్డ్ అనిపించదు దట్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్ దట్ ఈస్ టేకింగ్ మై ఇండస్ట్రీ ఫార్వర్డ్ మరిన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను అదిరియాపీ హీరోగా నటించిన పాయింట్ బ్లాక్ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో జరిగాయి అదురే అభి హీనారాయ్ రేచల్ హీరో హీరోయిన్స్ గా వివిఎస్జీ డైరెక్షన్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్ బ్లాక్ డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మాట ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ యూఎస్ లో జనవరి తొమ్మిదిన విడుదలై సూపర్ వ్యూస్ ని సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంలో చిత్ర యూనిట్ బుధవారం ఫిల్మ్ లో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు నాగబాబు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దర్శకులు విఎన్ ఆదిత్య రైటర్ లక్ష్మి భూపాల్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు ఎవళ్ళకి వాళ్ళు కష్టపడి పైకి రాగలిగితే ఎప్పుడు పైకి వచ్చేవాళ్ళు కష్ట సినిమా ఇండస్ట్రీలో కానీ కష్టపడేవాడికి ఎప్పుడూ పూర్తిగా అవకాశాలు ఉంటాయి సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు ముంచదు మనం దాని మీద ప్యాషన్ దాని మీద ఒక నమ్మకము దాని మీద భక్తి లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా రాకుండా పోతారు పోయాం కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాకేం చేసింది అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సమాధానం వాళ్ళ కష్టం వాళ్ళది కష్టపడ్డవాడు ప్రతివాడు ఇక్కడ నిలబడతాడు నిలబడ్డాడు అలాగే అభివాడు సాధించాడు అభిని నమ్మి తీసిన ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు అందుకే చిన్న ఫంక్షన్ చేసుకోగలిగారు ఇలా చిన్న సినిమాలు అంటూ వచ్చిన ప్రతి సినిమా ఇంకా బాగా రావాలని రేపు థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి ఈ థియేటర్స్లో కూడా రావాలి థియేటర్స్లో కూడా వచ్చి ఇంకా పాపులారిటీ పెరగాలని కోరుకుంటూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అభి నన్ను రమ్మన్నప్పుడు అసలు ఆ సినిమా తెలుగు మార్కెట్లో లేదు కదా ఏం చేస్తారు ప్రెస్ మీట్ అనుకున్నాను సడన్గా ఇవాళ పొద్దున చెప్పాడు నాగబాబు గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తున్నారని అనుకోకుండా లక్ష్మీ భూపాల్ గారు కూడా వచ్చారు చాలా మా నాలాంటి చాలామంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే ఏదో ఒక మాస్క్ వేసుకుని వచ్చేయటం చాలా అలవాటు కానీ చాలా తక్కువ మంది మా జర్నీలో ఎలాంటి మాస్క్ లేకుండా నిజంగాను నిజాయితీగాను ఉంటారు అలా నా జీవితంలో ఉన్న కొద్దిమందిలో నాగబాబు గారు ఒకరు భరద్వాజ్ గారు ఒకరు లక్ష్మీ అది రేది ఈ నలుగురు నాకు ఎందుకు ఇష్టం అంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు చేసే పనులు అన్ వీళ్ళని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు మొదట మీకు చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు పాయింట్ బ్లాంక్ సినిమా గురించి వస్తే నిన్న తను చెప్పంగానే యుఎస్లో మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు చెప్పారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ పాజిటివ్ రేటింగ్ ఉంది ఈ సినిమాకి అమెరికా అమెజాన్లో అని అది సచ్ ఎ బిగ్ థింగ్ ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సినిమాలకి లేని రివ్యూ అది అండ్ ఆ కిందన మన తెలుగు వాళ్ళు పెడుతున్న కామెంట్స్ అన్నీ చదివి అవన్నీ నాకు ఫార్వర్డ్ చేశారు ఇంత మంచి సినిమాని మనం మన ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకునే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీ కానీ డెవలప్ చేసుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టం ఎందుకంటే ఇవాళ రేపు సినిమా నాకు అమె అమెరికాలో అమెజాన్ కొన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ మన యూట్యూబ్ లాగా అలాంటిది మన తెలుగు ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయకుండా థియేటర్ లాగే మనకి హీరో ఉండాలి ఇంత బడ్జెట్ ఉండాలి ఇంత కాస్ట్లీ అఫైర్ ఉండాలి అని అనుకోవటం అనేది ఇలాంటి కొత్త టాలెంట్కి ఒక రకంగా చాలా కష్టమైన విషయం బట్ దీన్ని ఎలాగో అలాగా కష్టపడి ప్రేక్షకుల ముందరికి తెచ్చిన నిర్మాత శ్రీకాంత్ గారు ముఖ్యంగా అభినందనీయులు మా శ్రీనాథ్ గారు శ్రీనాథ్ గారు సారీ ఎందుకంటే సినిమా హీరో లేకపోతే బిజినెస్ అవ్వదు లేకపోతే హీరో లేకపోతే చూడరు లేదా కంటెంట్ మాకు నచ్చలేదు అని ఇలా ఇలాంటివి ఎక్కువ వినపడతాయి ఎస్పెషల్లీ కొత్త సినిమా తీసిన నిర్మాతలకు కానీ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి కానీ ఆయన కంటెంట్ నమ్మారు అవి నమ్మారు కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక మార్గంలో ఇవాళ పబ్లిక్ ముందరికి తెస్తున్నారు ఆయన్ని చాలా అభినందించాలి ఈయన చాలామంది కొత్త నిర్మాతలకి ఆదర్శంగా నిలిచారు ఈ పాయింట్ బ్లాంక్ సినిమాని ఇలా రిలీజ్ చేసి ఇప్పుడు త్వరలో మన మన ఓటీటీల్లో వస్తుంది అలాగే థియేటర్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర్ సినిమా నుంచి అభి చాలా మంచి ఫ్రెండు చాలా కష్టపడతాడు ఈయన కష్టానికి నాగబాబు గారు ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు ఒక ఏడు సంవత్సరాలుగా సో అది ఇంకా ఇంకా ఈయన్ని చాలామంది ఈయన టాలెంట్ని గుర్తించడానికి ఈయన ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేయటానికి కూడా కారణమైంది సినిమాల మీద ప్యాషన్ తోటి సో డెఫినెట్గా ఇంకా మంచి హైట్స్ రీచ్ అవ్వాలని ఈ చిత్రంలో నటించిన వాళ్ళందరికీ అండ్ యూనిట్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలకి పాత్రికే మిత్రులకి అందరూ కూడా నమస్కారం యాక్చువల్గా ఈ అభి నాకు చాలా కరంగా తెలుసు బట్ ఈ ఫంక్షన్ గురించి తెలీదు నేను బ్లాంక్ పాయింట్తో వచ్చాను పాయింట్ నాకు అయితీ గారు చెప్పారు సో ఇదే పాయింట్ బ్లాంక్ ఇది సో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు ఇందాక సో అభి చాలా కాలంగా తను స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు చాలా కష్టపడుతూ ఉన్నాడు హార్డ్ వర్క్ నేను దూరం నుంచి చూస్తున్నాను నోటీస్ చేస్తూనే ఉన్నాను బట్ ఎక్కువగా దగ్గర నుంచి నేను కలిసి చెప్పింది ఏది లేదు బట్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ దట్టు తను అనుకున్న డ్రీము యాక్టర్ అవుదామని ప్రతి ఒక్కరు రారండి హీరో అవుదామని వస్తారు బట్ దానికి టైం పడుతుంది హీరో చాలామంది యాక్టర్గా మిగిలిపోవాల్సి వస్తుంది అది అడ్జస్ట్మెంట్ లైఫ్లో తప్పదు ఎవరికైనా సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉన్నా కూడా ముఖ్యంగా మా చందమామ రామలింగేశ్వరరావు నాగబాబు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియలీ మీరు ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఇంకా ఆరోగ్యంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనాథ్ గారు వారికి కూడా ఈ సినిమా ఆల్రెడీ అక్కడెక్కడ రిలీజ్ అయినా కూడా వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది కానీ డబ్బులు ఎంత వస్తుందో నాకు తెలియదు సో డబ్బులు కూడా మీ జేబులు గల్లా నిండిపోవాలని ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ అలాగే మిగతా టీమ్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఐ విష్ షూ ఆల్ ద బెస్ట్ అబీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ నా పేరు శ్రీనాథ్ అండి ఐశ్వర్యం రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాను ఇది ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ మూవీ తీసాము ఈ మూవీ నాకు అభి ఒక ఫ్రెండ్ కోవైట్లో మేము కలిసాము జస్ట్ ఫ్రెండ్ నాకు ఇట్లా చెప్పాడు సరే ఈ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇందాక భూపాల్ గారు చెప్పినట్లు మాకు కూడా రియల్ ఎస్టేట్లో కూడా లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇది కూడా మనం ఆ విధంగానే ఒక ప్రాజెక్ట్ కింద చేద్దాము అన్నట్లు మేము చేసాము దేవుందయ వల్ల అదృష్టం కొద్ది మేము సక్సెస్ అయినాము మేము అనుకోని విధంగా చిన్న సినిమా కూడా ఇంత ఆదరణ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఈ దీనివల్ల ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా నాలుగు మూవీస్ ముందుకు పోవడానికి ఇక్కడితో స్టాప్ కాకుండా ప్రాఫిట్లో ఉన్నందుకు అదొక శుభ సూచకము అన్ ఈ సభాముఖంగా చెప్పాల్సినది ముఖ్యంగా అంటే నాకు నాగబాబు గారు పదిహేదేళ్ళ నుంచి పరిచయం నాకు నాగబాబు గారు దేవుడితో సమానం ఇంతకన్నా నేను పెద్ద మళ్ళీ చెప్పలేను మీకు అలచో కనిపించవచ్చు కానీ నాకు సార్తో ఉన్న అనుబంధము అటువంటిది ఓకే థ్యాంక్ యూ అండి వన్ అండ్ వన్ సెవెన్ I'm actually little bit uh, emotional because uh, okay since it's my first movie uh, I haven't uh, expected to have so many views on our movie but yeah uh, it is there and I'm really blessed to have this movie because it's completely de-glamoured and I was like a uh, little bit confused that whether I should do this or not.

సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్గా గోపి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాగా మా కో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారండి గోపి సుమన్ రవి అలాగే దేవ్ మల్లిక్ వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు అండ్ తర్వాత మా శ్రీనాథ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు సో ఓవరాల్గా మేము చాలా కష్టపడి సినిమాని తీసుకొని ఒక గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది ఎందుకంటే జబర్దస్త్లో ఎలాగో మేము కామెడీ చేస్తున్నాం కదా ఇక్కడ డిఫరెంట్గా ఉంటే మాలోని ఇంకొక ఇంకొక యాంగిల్లో ఉన్న యాక్టర్ బయటకు రావచ్చు అనే చెప్పేసి ఇందులో సీరియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ ఉంటుంది నా క్యారెక్టర్లో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మేము చాలా భయపడ్డాము అంటే చిన్న సినిమాలకి ఆపర్చునిటీ వస్తుందా జనాలు ఎక్కువ మంది చూస్తారా లేదా అది కూడా ఈ కరోనా తర్వాత అన్ని సినిమాలన్నీ ఒకటేసారి వచ్చేసాయి సో ఆ టైంలో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది అండ్ మేము తొందరలో థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము సో ఇంతగా ఆదరిస్తున్నందుకు మమ్మల్ని జబర్దస్త్ ద్వారానే కాకుండా ఇలా సినిమాలు చేస్తే కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు ఉన్నారని చెప్పినందుకు ఆడియన్స్కి గాను అలాగే మాకు ఎప్పటికీ ఎనీథింగ్ నాకు ఎన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేసి బాబుగారు ఇలా ఉంది అంటే హీజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ నాకు ఒక ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు నేను ఎవరికి ఏ ఏది ఉందన్నా నాకు ఫస్ట్ థాట్ వచ్చేది నాగబాబు గారే సో ఏదన్నా ఉంది ఎవరికైనా చెప్పుకోవాలి అంటే ఇండస్ట్రీలో నేను చెప్పుకునే ఫస్ట్ వ్యక్తి నాగబాబు గారు అండ్ అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వీఎన్ ఆదిత్య గారికి తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ అన్న భూపాల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి ఇచ్చేసినందుకు అండ్ మా సినిమాని ఆదరిస్తున్నందుకు ఇంకా చూడని వాళ్ళు కూడా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని మా ఫ్రెండే డైరెక్ట్ చేశాడు వీవీఎస్ జి అని చెప్పేసి ఆయన కూడా బాంబేలో ఉన్నాడు ఈ కొంచెం ఆయన వేరే హిందీ ప్రాజెక్ట్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు సో ఇప్పుడు బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా వీళ్ళంతా నాకు బాగా చాలా ఏళ్ళ నుంచి ఆత్మీయులైన వ్యక్తులు తర్వాత శ్రీనాథ్ గారు నేను బాగా తెలుసా నాకు మర్చిపోయాను చాలా కాలమైంది తర్వాత కూర్చొని మాట్లాడాలి శ్రీనాథ్ గారికి నాకున్నటువంటి ఎందుకంటే నాకు కొంచెం కాదు నాకు గుర్తు ఉండవు చాలా కాలం ఒక రెండు మూడు ఏళ్ళకి తర్వాత గుర్తు ఉండవు సో మనం ఆడుకుందాము అండ్ హీనా అండ్ రైటర్ హీరోయిన్ ఈ సినిమాకి ఫీమేల్ లీడు సో ముఖ్యంగా ఇక్కడ అభి గురించి నేను వచ్చాను ఎందుకంటే అభి నేను అంటే జబర్దస్త్ టూ థౌజండ్ థర్టీన్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ థర్టీన్లోను ఫోర్టీన్లో ఎంటర్ అయ్యాడు హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఎటువంటి ఇది లేకుండా కేవలం గోల్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి మా అంటే చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి తర్వాత అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఏ రోజు జిమ్ మాత్రం వదలడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు వెరీ గుడ్ అండ్ మంచి ఆర్టిస్టు అన్నిటికంటే మంచి మంచి యాంకరు తర్వాత మేము అదురుసప్పటి నుంచి నాకు పరిచయం ఉంది యాక్చువల్గా అవి తర్వాత జబర్దస్త్లో ఎంటర్ అయ్యం లేట్ అయింది సో యాంకర్గా అభి యాంకర్గా మేము ఛాంపియన్స్ అని ఒక షో చేసాం తమిళ్లో తెలుగు జ తమిళ్లో జమినీలకి తర్వాత అదురుస్ అనే షో చేసాం తర్వాత జబర్దస్త్ సో చాలా లాంగ్ పరిచయం టూ థౌజండ్ నుంచి అయితే అభి ఈశ్వర్ తోటి ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ తోటి బట్ అంటే నేను ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని అతను టాపత్ర చూస్తుంటే ఎంతోమంది అతన్ని డిజపాయింట్ చేసి ఉండొచ్చు అది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ ఎప్పుడు ఏది డిజపాయింట్ అవ్వకుండా ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చే రావటం అనేది నిజంగా కేవలం అభి యొక్క పట్టు ఓదలని యుక్రమార్కుడు టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఎందుకంటే పర్సీవనెన్స్ అంటారు ఎట్లయినా సరే సాధించాలి సాధించాలని యాక్చువల్గా ఇది పాయింట్ బ్లాంక్ తీసినప్పుడు చాలా కాలం నుంచి ఇది ఏదన్నా చేయాలండి అని అనుకున్నప్పుడు చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళతో చూపించినా కూడా తను ముందుకు వెళ్ళలేకపోయాడు సో అతను అదృష్టం ఏంటో అతను చక్కగా యుఎస్ అమెజాన్ దీంట్లో రిలీజ్ అయ్యి నాకు వెరీ హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడ అక్కడ మంచి రేటింగ్స్ రావటం అనేది సో ఇప్పటికైనా వాళ్ళు ఈ ఈ సినిమాను గుర్తించాలి అదే కాకుండా ఇవాళ ఎంటర్టైన్మెంట్కి అర్థం మారిపోయింది కేవలం సినిమాల్లో చేస్తేనే కాదు సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ టీవీస్ వచ్చినాయి ఓటీటీస్ వచ్చినాయి యూట్యూబ్ ఉంది ఇంకా సో మెనీ మీడియాస్ మీడియమ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం ఏమాత్రం తక్కువ కాదు సినిమాలకి ఎందుకంటే సినిమాలకంటే మించిన బడ్జెట్స్లో ఉన్నాయి సో లాంటి ఔత్సాహిక హీరోలు ఎవరైనా సరే చేయాలనడానికి మంచి ఈజీగా జరిగేటువంటి అంటే కొద్ది కష్టపడితే ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో సో నేను చూస్తే కొన్నిసార్లు నాకు కొంతమంది తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చూశాను అంటే మామూలుగా మామూలుగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా హైట్ ఉండి బీభత్సమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మన సినిమాలు కూడా ఎలా చూపిస్తారు బట్ అభి స్టేచర్ హైట్ ఉండే ఒక నలుగురు ఐదుగురు పవర్ఫుల్ ఆఫీసర్స్ నాకు పరిచయం ఈ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసినప్పుడు ఇట్లా ఉన్నారు కదా వీళ్ళు ఏం చేయండి వాళ్ళు వాళ్ళు మామూలుగా టఫ్ పీపుల్ కాదు అంత గట్టి ఆఫీసర్స్ అనమాట సో అభిని చూసినప్పుడు నాకు ఆళ్ళు గుర్తొచ్చారు అభి ఆ ఫిట్గా ఫిట్నెస్ పెంచుకొని ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు చేశాడు నేను కొంతవరకు సమ్ పార్ట్స్ ఆఫ్ చూడగలిగాను పూర్తిగా నాకు చూపించలే ఇంకా అవి సో నాకు హ్యాపీ ఏంటంటే అభి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మేమందరం భావిస్తున్నాం ఖచ్చితంగా దీని తర్వాత అభిని స్లోగా సినిమా ఇండస్ట్రీయా ఓటీటీలో ఉన్న దేంట్లో అయినా సరే అవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు ఎందుకంటే అవి మంచి వ్యక్తి ఫస్ట్ పాయింట్ మంచి మనసున్న వ్యక్తి నాకు చాలా అవి అంటే చాలా ప్రేమ ఎందుకంటే ఈజ్ లైక్ మై సన్ నిజంగా చెప్పాలంటే అవికి నేనేమి చేయలేదు అతనికి ఏదన్నా షేర్ చేసుకోవటం తప్ప నిజంగా చేయగలిగా యాక్చువల్గా అవిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు నాకు తెలుసు ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్ ఉన్నాడు అవిలో సో నాకు తెలిసి భవిష్యత్తులో అవి తన వీటిని తన వెబ్ సిరీస్ సినిమాలో డైరెక్ట్ చేసుకోగలిగేటువంటి సత్తా ఉన్న కురడు చాలా బాగా తీస్తాడు కూడా సో అవి నువ్వు ఇంకా మంచి విజయం సాధించాలి బాగా సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఒక జబర్దస్త్ కామెడియన్ గాను లేదా ఒక యాంకర్ గాను మిగలకుండా ఇంకా పైకి వెళ్ళాలని నీ ఈ పట్టుదల నిజంగా మేమందరం అభినందిస్తున్నాం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు ఉంది ఆల్ బెస్ట్ సంతోషం యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోష మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా వెంటనే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి